హరే కృష్ణ. ఇది శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందం 22వ అధ్యాయం 44వ శ్లోకంపై శ్రీమాన్ సత్యగోపనాథ్ ప్రభుజీ వారి ఆధ్యాత్మిక ప్రవచనం. ఈ అధ్యాయము ఋతుమహారాజు కుమారగణమును కలుసుకొనుట. ఈ చతుర్కుమారులు బ్రహ్మ యొక్క పుత్రులు. వారు ఎప్పుడైతే ఈ ఋతుమహారాజు ఎప్పుడైతే ఈ సనక సనాదులు ఆ చతుర్కుమారులు కలవడం జరుగుతుందో, ఈ శ్లోకంలో ప్రత్యేకించి తనకున్నదంతా కూడా వాళ్ళకి అర్పించడానికి ఆయన సిద్ధమైపోయాడనమాట. ఒక రకంగా చెప్పాలా అంటే, క్షత్రియుడు తనకున్నటువంటి సంపదంతా కూడా అది బ్రాహ్మణునికి చెందినటువంటిది అన్నమాట. ఎందువల్ల అంటే, ఆయన సంపదనంతా కూడా ఉంచేది దేనికోసం అంటే, ధర్మాన్ని ప్రాపగేట్ చేయడం కోసం, ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం. క్షత్రియుడు నిజానికి బ్రాహ్మణుని తరపున పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన పరిపాలనకి బుర్రంతా కూడా ఎవరిది అంటే బ్రాహ్మణుడిదే. ఎందువల్లంటే, సమాజం అన్నటువంటి స్వరూపానికి బ్రాహ్మణుడు తలలాంటివాడు. బ్రాహ్మణుని యొక్క మార్గనిర్దేశంలో క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు 3 వర్ణాల వారు కూడా నడుచుకోవాలి. ఇక్కడ ధర్మ ప్రచారానికి కూడా ధనం అనేటువంటిది ధర్మంగానే స్వీకరించాలి అని చెప్పి కూడా శాస్త్రాల్లో ఉందన్నమాట. కొన్ని సందర్భాల్లో మనం ఒక్కోసారి కొంతమంది ఏదో భగవంతుడి కోసమని అధర్మంగా ధనాన్ని సేకరించడం, అది కూడా కరెక్ట్ కాదు. మనందరికీ తెలుసు బిల్వమంగళ ఠాకూర్, ఆయన పూర్వజన్మలో కూడా ఒక గొప్ప సన్యాసి. ఆయన పూర్వజన్మలో ఎటువంటి భక్తుడు అంటే, భావన స్థితి. భావన అంటే ఏంటి? చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో చెప్పినట్టుగా, నయనం గలదశ్రుధారయ వదనం గద్గద హృదయ గిర పులకైర్ నిచితం వపు కదా. ఆ నామం ఉచ్చరించిన తక్షణమే అశ్రుధారలు వచ్చేది, గద్గద స్వరం అయిపోయేది, శరీరం పులకించిపోయేది. ఇది భావన అంటే. ఆ స్థాయిలో ఉన్నాడు ఈ బిల్వమంగళ ఠాకూర్ పూర్వజన్మలో సన్యాసిగా ఉన్నప్పుడు. ఆయన ముఖ్యమైన కార్యక్రమం ఏంటి అంటే, భాగవతాన్ని ప్రచారం చేయడం, భక్తులకి ప్రసాద సంతర్పణం, ప్రసాదాలు వితరణ చేయడం అన్నమాట. ఇది చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఒక పెద్ద కార్యక్రమం, భాగవత సప్తాహం ఏర్పాటు చేశాడు. అయితే అన్న సంతర్పణానికి ఆయన దగ్గర ధనం లేదు. ధనం ఎట్ట చేయాలా అని చెప్పి తిరుగుతూ ఉంటే శ్మశానం పక్క నుంచి పోతూ ఉంటాడు. పోతూ ఉంటే అక్కడ రాజు యొక్క కుమార్తె విధివశాత్తు యువరాణి మరణించి ఉంటుంది. సో రాజరికంలో ఏంటి అంటే, రాజు మరణించినా రాణి మరణించినా మామూలు సామాన్యులకు ఏంటి అంటే ఈ ఆభరణాలు అవన్నీ కూడా తీసేస్తారు, కానీ వీళ్ళకి అట్టే ఉంచి సమాధి చేస్తారండి. అప్పుడు ఈయన వాళ్ళందరూ కూడా ఆ సమాధి చేసి వెళ్ళిపోతే ఈ బిల్లమంగళ ఠాకూర్ అనుకున్నాడంట, ఈ ధనం ఈమె ఒంటి మీద ఉన్నటువంటి నగలు అవి తీసుకెళ్ళి ఈ ధర్మానికి ఉపయోగిద్దాం అని చెప్పి పోయి అవి తీబోయాడంట. అప్పుడు ఆ యువరాణి సమాధానం చెప్పింది, ఏమని అంటే, తీసుకోవద్దు, నీకు ధర్మ ప్రచారానికే ధనం కావాలా, మా తండ్రి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పు, నా అంతఃపురంలో నేను శయనించేటువంటి పాన్పు కింద ఒక పెట్టె ఉంది, దాని నిండుకు ధనం ఉంది, మా తండ్రికి చెప్పు, నేను చెప్పానని
ఆ ధనంతో ఉన్నటువంటి పెట్టెను మీకు ఇమ్మని చెప్పి. అప్పుడు బిల్వమంగళ ఠాకూరు ఆయన అక్కడికి వెళ్తాడు రాజప్రసాదానికి, అంటే రాజ అంతఃపురానికి వెళ్ళి రాజును కలిసి ఇదంతా కూడా చెప్తాడనమాట. చెప్తే ఆయన ఆనందపడిపోయి ఆ రాణి యువరాణి మంచం కింద చూస్తాడు. ఆమె చెప్పినట్టుగానే ఒక పెద్ద పెట్టె, దాని నిండుకు జ్యువెలరీ ఉంటుందన్నమాట. అప్పుడు అది ఇస్తాడనమాట. ఇస్తే బిల్వమంగళ ఠాకూర్ అది తీసుకుని వెళ్ళి భాగవత సప్తాహం అన్న సందర్పణలు అన్నీ చేస్తారు. అయితే అంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత కూడా డబ్బుకి కొరత వస్తుంది, సరిపోదు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు అంటే మళ్ళా ఆ శవం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ శవం మీద ఉన్నటువంటి నగలు ఒక నెక్లెస్ ఒకటి తీసుకుంటాడు. తీసుకుంటే అప్పుడు యువరాణి శపిస్తుంది అన్నమాట. ధర్మానికైనా కానీ ధనాన్ని ధర్మంగానే సేకరించాలా, ఇది శవం మీద ఉంచినటువంటి దీన్ని మీరు తీసుకోకూడదు, అందువల్ల మరుజన్మలో ఇంత ఆధ్యాత్మిక ఉన్నతి ఉన్నటువంటి వ్యక్తులు మీరు, మరుజన్మలో మీరు ఒక పతితుడిగా జన్మిస్తారు అని చెప్పి శపిస్తుంది అన్నమాట. సో అందుకని అంత ఉన్నత స్థితిలో ఉన్న బిల్వమంగళ ఠాకూరు మరుజన్మలో ఒక వేశ్యాలోలుడుగా పుడతాడు. మరి ఈ యువరాణి ఆ వేశ్యగా పుడుతుంది, చింతామణి. ఈయనకు జ్ఞానోదయం కలిగించింది ఈ వేశ్యే. ఒకసారి పెద్ద పెను తుఫాన్ వస్తే ఆ తుఫాన్లో కూడా ఈ వేశ్యను కలవడానికి వెళ్తాడు. నది తెప్పను కొని దాటుతాడు, శవం మీద కూర్చొని దాటేస్తాడు, తెప్పనుకుంటాడు అది. ఆమె ఇంటి తలుపులన్నీ వేసింటే గోడ దూకుతాడు, తాడనుకొని పట్టుకొని దూకుతాడు, తీర చూస్తే పాము. పోయి ఆ వేశ్య ముందు చాలా పెద్ద హీరోలాగా నిలబడుకుంటాడు. అప్పుడు ఆ వేశ్య అంటుంది, ఇంత దుర్భరమైన తుఫాన్లో ఎందుకు వచ్చారు? నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. అప్పుడు వేశ్య అంటుంది, నా మీద ఉన్న ఆకర్షణ కించిత్తు ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుని పాదపద్మాల మీద ఉండుంటే మీ జన్మ ధన్యమై ఉండేది. పోండికు నుంచి చెదరించుకుంటుంది. అప్పుడు ఈయనకి జ్ఞానోదయం కలుగుతుందను, జ్ఞానోదయం కలుగుతుంది. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, ధనం ఏదైనా కానీ అది భగవత్ సేవకు కూడా ధర్మోచితంగానే మనం దాన్ని సేకరించాలా, అధర్మంగా కాదు. ఊహించుకోండి, భగవత్ సేవకి ఉపయోగించేదానికే అన్ని నియమాలుంటే, భగవత్ సేవకు వచ్చినటువంటి ధనాన్ని మన స్వార్థానికి ఉపయోగిస్తే దాని పర్యవసానం ఇంకెట్లా ఉంటుంది, ఎంత తీవ్రంగా ఉంటుంది. సో అందువని మనం ఇవన్నీ కూడా శాస్త్రపరంగా తెలుసుకొని ఉండాలి, తెలుసుకొని ఉండాలి. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, భక్తుడు అన్నటువంటి వాడు అతను ఆయన ధారాళంగా ఏదైనా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి, కృపణుడిగా ఉండకూడదు, పిసినారి వాడిలాగా ఉండకూడదు. అయితే ఇంగ్లీష్లో ఒక తమాషైన సెయింగ్ ఒకటి ఉందన్నమాట, ఏంటి అంటే, తరచుగా దానాలు ఇచ్చేవాడి కన్నా పిసినారే గొప్ప దానపరుడు అని. తరచుగా దానాలు ఇచ్చేవాడు వాడి దగ్గర ఉండే డబ్బు కొంత వాడికి ఖర్చు పెట్టుకుంటాడు, కొంత దానం ఇస్తుంటాడు, కానీ పిసినారి వాడికి కూడా ఖర్చు పెట్టుకోడు, అంత దాచిపెట్టి దాచిపెట్టి లాస్ట్కి మొత్తం ఒకరికి వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. వాడికి కూడా ఖర్చు పెట్టుకోకుండా దాచిపెట్టి 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 మొత్తం ఒకరికి వదిలేసి వెళ్ళిపోతాడు లాస్ట్లో.
వీడు పెద్ద డోనరు. మామూలుగా తరచుగా దానాలు ఇచ్చేవాడు వాడికి కొంచెం ఖర్చు పెట్టుకుంటాడు, కొంచెం విరాళం ఇస్తాడు, కానీ వీడు వాడికి ఖర్చు పెట్టుకోడు విరాళం ఇవ్వడు, అంత మూట కట్టేసి లాస్ట్లో మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సో ఒక పిసినారుడు చాలా పెళ్ళికి కూడా బిచ్చం పెట్టేవాడు కాదండి, అన్ని నరకంలోకి తీసుకువెళ్ళి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. పెడతా ఉంటే అతను మరి ఏ యొక్క సుకృతి కారణం వల్ల తెలియదు ఆ బాధలు అనుభవిస్తూ కొంచెం కృష్ణుడిని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు. అప్పుడు కృష్ణుడు చిత్రగుప్తుని దగ్గరికి చిత్రగుప్తుని పిలిపించి, ఏంటి ఈ కేసు సంగతి చూడు, కొంచెం నన్ను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు. చిత్రగుప్తుడు మొత్తం చూశాడు చిట్టపద్దు, స్వామి ఏ రకమైన పైఎస్ క్రెడిట్ అంటే పుణ్యానికి సంబంధించింది ఏమీ లేదు. అప్పుడు కృష్ణుడు ఎతికాడంటే వీడేమైనా పుణ్యం చేస్తుంటాడని, ఎతికితే ఎప్పుడో ఒకసారి సగం చెడిపోయిన అరటిపండు ఎవరికో దానం ఇచ్చాడంట, సగం చెడిపోయింది, చెడిపోయింది కదా అని దానం ఇచ్చాడు. చూడు చూడు ఇది ఒక్కటి ఉంది వాడు చేశాడు, దానికోసం వీడిని ఏదో ఒక రకంగా కొంచెం కాపాడాలా. అప్పుడు కృష్ణుడు ఒక కర్ర ఒకటి పంపించాడంట, ఆ కర్ర మీద ఎక్కితే వీడు నరకం నుంచి బయటపడిపోవచ్చు. వీడు ఆ కర్ర మీద ఎక్కి కూర్చుంటే వేరే నరకలో ఉండేవాళ్ళు కూడా వచ్చి మేము ఎక్కుతాం మేము ఎక్కుతాం అని చెప్పి పాపం బ్రతిమాలుతున్నారండి. కొందరు ఎక్కేశారు కూడా, వీడు వాళ్ళందరినీ తోసేసి, ఇది కృష్ణుడు నాకే పంపించాడు మీకు కాదు అన్నాడంట. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో కృష్ణుడి కృప కూడా పోయింది, ఆ కర్ర అదృశ్యం అయిపోయింది అన్నమాట. అంటే దీని సారాంశం ఏంటి అంటే భగవంతుడు నీకే ఇచ్చాడు, నో డౌట్, నువ్వు చేసుకున్న పుణ్యానికి నీకు ఇచ్చాడు, కానీ నీకు ఒక బుద్ధి ఉండాలా, దాన్ని ఇతరులతో ఎట్లా షేర్ చేసుకోవాలని, ఇతరులతో దాన్ని నువ్వు ఎట్లా షేర్ చేసుకోవాలి. అందుకని మనుసమ్మితిలో కొంత పర్సంటేజ్ ఎవరికన్నా ఇవ్వాలి నువ్వు. ప్రతి గృహస్థుడు గృహస్థ ధర్మం ప్రకారం భోంచేసేదానికి ముందు వీధి గుమ్మంలో నిలబడుకొని 3 సార్లు ఎవరన్నా ఆకలిగా ఉన్నారా, ఎవరన్నా ఆకలిగా ఉన్నారా, ఎవరన్నా ఆకలిగా ఉన్నారా అని 3 సార్లు అరవాలంట. అట్ట అరిచేవాళ్ళు కానీ ఎవరన్నా రాజమండ్రిలో ఉంటే ఇంకెవరింట్లో పొయ్యలు గెచ్చరు. ఇంతకు ముందు రోజుల్లో అట్లా ఫ్రీగా వచ్చేస్తా ఉంది అని చెప్పి తినేవాళ్ళు కాదు, ఎవరో బాటసార్లు, ఇంతకుముందు హోటల్స్ అవన్నీ ఉండేటివి కాదు కాబట్టి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఏదైనా పంచలో కూర్చొని ఉంటే ఎవరైనా ఇటువంటి వాళ్ళు పిలిస్తే రవంత వాళ్ళు ఇచ్చింది తినేసి వెళ్ళిపోయేవాళ్ళు, తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ రకమైనటువంటి ఆహారం, ఆ రకమైనటువంటి దాన గుణం అన్నటువంటిది మనకు ఉండాలన్నమాట, దాన గుణం అనేటువంటిది ఉండాలన్నమాట. సో కొంతైనా కానీ ఆ యొక్క కృప, ఆ దానం ఎప్పుడైతే మనం ఉదాహరణకి మనం చూసినట్లయితే పెద్ద లోమస ఋషి, లోమస ఋషి ఆయనకి కొంచెం చర్మ రోగం ఉండింది. ఆయన ఏంటి అంటే ఒకసారి దీని నుంచి ఎట్లా బయటపడాలా అంటే ఒక ముని చెప్పాడు, పరమ పాపాత్ముడైన ఇంట్లో అతని యొక్క ఉచ్ఛిష్ట తినాల. ఉచ్ఛిష్ట అంటే ఆయన ఎంగిలి పడి వదిలేసింది. అప్పుడు ఈయన పాపాత్ముడి కోసం వెతికితే ఎవరు దొరికాడు అంటే అజామిలుడు దొరికాడు. అజామిలుడి ఇంటికి వెళ్ళాడు. అజామిలుడి ఇంటికి వెళ్తే అజామిలుడు లేడు ఇంట్లో, భార్య ఉంది. ఎవరు భార్య? ఆ వేశ్య. అప్పుడు ఈయన వెళ్ళి భోంచేయాలా అంటే ఆమె వంట వండడం మొదలుపెట్టి వంట చేసి ఈయనకు భోజనం పెట్టబోయింది. ఇది కాదమ్మా,
మీ ఆయన ఉచ్చిష్ట నాకు కావాలని. సో ఆయన ఉచ్చిష్ట ఈమె ఇచ్చింది అజామిలుడిది, అది ఈయన స్వీకరించి అప్పుడు ఈయన గమనించాడు ఈమె వంట చేసేటప్పుడు చిన్న పిల్లోడు ఉన్నాడు, ఆడికి ఏదో పేరు పెట్టుకున్నారండి మొదట్లో. అప్పుడు ఈయన సలహా ఇచ్చాడు, ఏంటి పనికిమాలిన పేరు ఏదో పెట్టారు వీడికి, ఏదో కుమారుడు కదా మగపిల్లోడు, నారాయణ అని పేరు పెట్టుకోండి అన్నా. ఈమె ఆ దానం ఇచ్చిన దానికి ఆ సాధువు ఇచ్చిన సలహా నారాయణ, ఇమీడియట్గా రిజల్ట్. సో ఆ రోజు నుంచి ఈయన్ని నారాయణ నారాయణ పిలవడం మొదలుపెట్టారంట. అంటే పురాణాల్లో వెతుకుతూ ఉంటే నానా సందర్భాలు దొరుకుతాయి. కానీ ఇంకో సందర్భంలో ఏం చెప్పున్నారు అంటే, ఇంతకుముందు అజామిలుడు నారాయణ శిలను పూజించడం ద్వారా కుమారుడికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు అని చెప్పి ఒక సందర్భం. ఇది ఇంకొక ఉప కథ అన్నమాట. ఈ లోమస ఋషి ఆయన వీడికి నారాయణ అని నామకరణం చేస్తాడు. సో ఆమె ఇచ్చిన దానానికి ప్రతిఫలంగా ఆయన కుమారుడికి పేరు నారాయణ అని మార్చేశాడు. అప్పటి నుంచి వీళ్ళ ఇంట్లో వాణ్ణి నారాయణ 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 నారాయణ. దాని ఫలితం ఏంటి అనేటువంటిది వాళ్ళకి తెలియదు, కానీ అది అజ్ఞాత సుకృతి అంటారు ప్రభుపాదుల వారు. అందుకే ఈ అజామిలుడి కథ చెప్తూ ఇండియాలో అందరూ అదృష్టవంతులు భారతదేశంలో. ఎందువల్లంటే ఏదో ఒక రకంగా వాళ్ళ యొక్క నామధేయాలు భగవత్ సంబంధంగా ఉంటాయి. ఒక ఆయన పేరు కృష్ణ అని ఉంటుంది, ఇంకొక ఆయన పేరు రామ అని ఉంటుంది, ఇంకొక ఆయన పేరు నారాయణ అని ఉంటుంది. సో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని పిలుస్తూ ఉండడం వల్ల వాళ్ళు భగవద్నామాన్ని జపిస్తూ ఉన్నారు, భగవద్నామాన్ని జపిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఒరిజినల్ పేరు అట్టున్నా కానీ మళ్ళా నిక్ నేమ్ అని కుక్కల పేర్లు పెట్టుకుంటారు, అది మరీ దారుణం. నేను మొన్న ఒక ఆయనతో న్యూమరాలజిస్ట్తో మాట్లాడుతూ ఉంటే, అతని జన్మతః కుండలిని ప్రకారం ఏదైతే నామం అతనికి నిర్ణయిస్తారో అదే పిలవాలంట, వేరే పేరు పిలవకూడదంట. నేను అన్నాను ఎందుకని వేరే పిలవకూడదు అని చెప్పి మీ న్యూమరాలజీలో ఏమైనా చెప్తారా అని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు, నాకు కూడా అది అర్థం కావట్లేదు అన్నాడు. ఏం లేదు, ఏదో మంచి పేరుంటే పిచ్చి పేర్లు పిలిస్తే ఆ మంచి పేరు పిలిచే అవకాశం కోల్పోతాడని, అంతకుమించి పెద్ద కారణం ఏం లేదు, పెద్ద కారణం ఏం లేదు. సో అందువల్ల మనకేంటి అంటే, ఆ యొక్క సనాతన సంస్కృతిలో ఉన్నటువంటి జీవిత విధానం ఏంటి అంటే, ఏదో ఒక రకంగా వీడి జీవితం ఆ భగవంతునితో ముడిపడి ఉండేటట్టుగా ఉంటుందన్నమాట. ఏదో ఒక రకంగా అది నామం ద్వారానో సేవ ద్వారానో ఈ యొక్క పురాణాల ద్వారానో ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా. ఇంతకు ముందు రోజుల్లో కాలక్షేపం అంటే జస్ట్ హరి కథ, హరి యొక్క కథ తప్పించి ఇంకొకటి లేదన్నమాట. ఈ రామాయణం మహాభారతం భాగవతం వీటన్నిటినీ రెగ్యులర్గా చర్చించేవాళ్ళు. నేను చిన్నప్పుడు కూడా డ్రామా అంటే నాటికలు ఉండేటి కాదు, సత్య హరిశ్చంద్ర లేకపోతే రామాయణం లేకపోతే మహాభారతం, సో ఇటువంటివే డ్రామాలు ఉండేటివి అన్నమాట. కానీ రాను రాను వాటి యొక్క ప్రాబల్యం తగ్గిపోయింది కలి యొక్క ప్రభావం వల్ల. ఇప్పుడంతా కూడా ఈ ప్రాపంచికమైనటువంటి నాటికలు అవి ఇవి ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉన్నారనమాట. ఈ కథలంతా కూడా ఇంకా మనల్ని పతితుల్ని చేస్తాయి కాబట్టి మనల్ని ఉద్ధరింపజేయి. అదే భగవత్ సంబంధమైనటువంటి లీలల్ని మనం ఎంత శ్రవణం చేస్తే అంత హృదయంలో పరివర్తన మార్పు అన్నటువంటిది కలుగుతుందన్నమాట, కలుగుతుంది. తర్వాత ఈ దానగుణం అనేటువంటిది కూడా వైరాగ్యానికి అది ఒక ప్రతీక అన్నమాట. మనం ఇవ్వకపోయినా ఎవరికి
ఒకరోజు హోల్సేల్గా నేను ఇందాక చెప్పినట్టు పిసినారోడు మొత్తం హోల్సేల్గా వదిలేసి వెళ్ళిపోతాడు. సో అది ఇస్తుండడం అనేటువంటిది, ఇస్తూ ఉండడం అనేటువంటిది, దాని పట్ల మనకు డిటాచ్మెంట్, డిటాచ్మెంట్. సో కొంతమంది మహానుభావులు వాళ్ళు ఏమి ఇవ్వడానికి కూడా, ఏమడిగినా ఏ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమైపోతూ ఉన్నారు, ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా. ఉదాహరణకు మయూర ధ్వజుడు కృష్ణుడు అడిగాడు కుడి భాగం కావాలా అని చెప్పి, ఆయన ఎడం కంట్లో నుంచి నీళ్లు గారే ఏమీ అని. ధర్మరాజు చూసి దానమిచ్చేటప్పుడు దుఃఖంతో ఉన్నావు, నేను తీసుకోను అన్నాడు. మయూరధ్వజుడు అడిగాడు ఏ కంట్లో నుంచి నీళ్లు గారాయన్నాడు, ఎడం కంట్లో నుంచి. ఎడం కంట్లో నుంచే నీరెందుకు కారింది అంటే కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడుతూ ఉంది, ఎడమ భాగం ఉపయోగపడట్లేదని దుఃఖంతో ఎడం కంట్లో నుంచి నీరు కాగుతూ ఉంది. సో ఇటువంటి గొప్ప గొప్ప దానపరులు ఉన్నారన్నమాట. నిజానికి ఈ సృష్టిలో ఉండేదంతా కూడా భగవంతుందే, మనదేం కాదు. మనం టెంపరరీగా కేర్ టేకర్స్ అంతే. ఒరిజినల్గా అన్నిటికీ కూడా భోక్త ఎవరు? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. అన్ని లోకాలకు కూడా మహేశ్వరుడు ఆ భగవంతుడే, అన్ని యజ్ఞాలకు భోక్త ఆయనే. సో మనమేంటి అంటే ఆయనది మనం యాక్చువల్గా అనుభవిస్తూ ఉన్నాం. ప్రభుపాదుల వారు అందుకే ఒక లెక్చర్లో చెప్తారు, ఎందుకు నువ్వు హరే కృష్ణ మంత్రం చెప్పాలా? గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ఎందువల్ల అంటే అన్ని భగవంతుడు ఇచ్చింది ఉపయోగించుకుంటున్నావు, అసలు కృతజ్ఞత వ్యక్తపరుస్తూ ఉన్నావా? ప్రభుపాదుల వారు అంటారు ఒక గ్లాస్ నీళ్ళు ఎవరన్నా ఇస్తే ఆడికి ఇమీడియట్గా ఏమంటావు నువ్వు? థ్యాంక్స్. మరి భగవంతుడు నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్ని గ్లాసులు నీళ్లు తాగావు? అసలు ఎవరు సృష్టించారు? గాలి ఎంత పీల్చావు నువ్వు? ఎన్ని సిలిండర్లు గాలి పీల్చేసావు? ఆక్సిజన్ ఎవరిచ్చారు? అది ఈ వెజిటబుల్స్ ఎన్ని తిన్నావు? ధాన్యం ఎంత తిన్నావు? ఇవన్నీ ఎవరు తయారు చేశారు? ఎవరిచ్చారు నీకు? ఇప్పుడు ఉదాహరణకి ధాన్యం నువ్వు పంటేసి సూర్యుడు చంద్రుడు ఉదయించట్లేదు, ఏమన్నా అది పెరుగుతుందా? కూరగాయలన్నీ చంద్రుడు సూర్యుడు వీళ్ళందరి వల్ల అవన్నీ పెరుగుతూ ఉన్నాయి. మరి సూర్యుడిని టైం టు టైం ఆయన పని చేయమని చెప్పి మనం ఆదేశిస్తే వస్తున్నాడు ఆయన? ఎవరు ఆయన ముందుకు వచ్చేటట్టు చేస్తూ ఉన్నారు? భగవంతుడు. మరి నువ్వు ఆయనకేమన్నా ఇన్ని అనుభవిస్తూ ఒక్కసారైనా కృతజ్ఞత చెప్తూ ఉన్నావా? ఒకసారి మనల్ని మనం ఎవరికన్నా హరే కృష్ణ అనండి అంటే సరేలేండి అంటాడు. ఆడు ఒక్కసారి అనడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడు అనమాట. సో మనం జపించడం అన్నటువంటిది భగవంతుడిని కీర్తించడం, ఇది గ్రాటిట్యూడ్ వ్యక్తపరచడం, కృతజ్ఞత వ్యక్తపరచడం. లేకపోతే మనం కృపణుడు, అవసరానికి ఉపయోగించుకొని మర్చిపోయేటువంటి వ్యక్తితో సమానం మనం. సో అందువల్ల ఆ గ్రాటిట్యూడ్ని వ్యక్తపరచుకోవడం. అందుకనే చరిత్రలో ఒక వ్యక్తి ఉంటాడంట, ఆయన ఎవరు ఏ సహాయం చేసినా కానీ వాళ్ళని థ్యాంక్ యూ అని చెప్పి విపరీతంగా పొగిడేస్తూ ఉంటాడు, కృతజ్ఞతలు చెప్తూ ఉంటాడు. తనకు పుట్టిన పిల్లోడు కూడా అరే బాబు కొంచెం దాహం వేస్తుంది నీళ్లు తీసుకురా అంటే ఆడు ఒక గ్లాస్తో నీళ్లు తెచ్చిచ్చాడు అనుకోండి, బా చాలా కృతజ్ఞతరా, చాలా థ్యాంక్స్ రా అని చెప్పి కొడుకు కూడా చెప్తాడంట. ఒకరోజు పక్క ఊర్లో, ఈ ఊర్లో అబ్బాయికి సంబంధం ఏర్పడింది, వివాహం అనమాట. ఈ ఊరు జనాలందరూ బండ్లు కట్టుకుని పోయారు పెళ్ళికి. ఈయన కూడా వెళ్ళాడు కృతజ్ఞత దాస్. ఈయన వెళ్ళి ఆ పెళ్ళంతా అయిపోయిన తర్వాత అందరు రెడీ అయిపోయి రిటర్న్ వచ్చేస్తున్నారు, కానీ ఈయనేమో రావట్లా. మేళం కొట్టినోడి దగ్గరికి వెళ్ళి వాహ్ ఎంత బాగా కొట్టారండి, చాలా ఇంపుగా ఉండిందండి, చాలా కృతజ్ఞత అండి మీకు. వంట చేసినోడి దగ్గరికి వెళ్ళిపోయి బా ఎంత మధురంగా ఉండారండి, ఆడి కృతజ్ఞత చెప్పడం. మంత్రాలు చెప్పిన పూజారి దగ్గరికి, ఇట్లాగా పెళ్లిలో ఎవరెవరు ఏమేమి సర్వీసులు చేశారో అందరి దగ్గరికి చెప్పుకుంటుంటే ఈ ఊరు జనాలకు ఆలస్యం అయిపోయిందంట. వీళ్ళు వెళ్ళిపోయారండి, ఈయన వదిలేసి. ఆ రోజు నుంచి ఇతనికి
కృతజ్ఞత దాస్ అని పేరు పెట్టారనమాట. ఒకరోజు భార్య బిడ్డలతోటి ఎదుల బండిలో ఎక్కడికో ప్రయాణం పోతా ఉన్నాడు, వర్షం వచ్చిందనమాట. వర్షం వస్తే ఒక బ్రిడ్జి దాటాలంట. అప్పట్లో వంతెన ఏదో చెక్కలతో వాటితో చేస్తుండేవాళ్ళు. పెద్ద వరద, ఆ బ్రిడ్జికి ముందు ఎద్దుల బండి మట్టిలో కూరుకుపోయింది. అప్పుడు ఎద్దులు లాగుతూ ఉన్నాయి, లాగుతూ ఉన్నాయి, కుదరట్లేదు. ఇతను కూడా దిగేశాడు, వెనకాల నుంచి నెట్టాడు 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 నెట్టాడు. కొంచెం ఆ గుంటలో నుంచి బయటపడింది. బయటపడిన తర్వాత నేరుగా వర్షంలో తడుచుకుంటూ ఆ ఎద్దుల దగ్గరికి వెళ్ళిపోయి, అరే రాముడు అరే భీముడు, మాకేమిరా షెల్టర్ ఉంది, లోపల ఉన్నాము, మీరు మమ్మల్ని మోస్తున్నారు, వర్షానికి తడుస్తూ ఉన్నారు, మీ కృతజ్ఞత ఎట్ట చెప్పుకోవాలరా, నేను చాలా కృతజ్ఞతరా మీకు అని చెప్పి ఆ ఎద్దులకి చెప్తా ఉన్నాడంట. భార్యకు ఎక్కడలేని కోపం వచ్చేసింది, ఏమయ్యో పోయి పోయి ఎద్దులకు కూడా కృతజ్ఞత చెప్పేదేంటే, వర్షంలో తడిచిపోతూ ఉన్నారు, రండి చాలు కానీ. కానీ ఇతనేం ఆగట్లేదు, రే రాముడు భీముడు రే చాలా కృతజ్ఞతరా మీకు, ఎంత కష్టపడ్డారా అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ లోపల ఉన్నట్టుండి పెద్ద శబ్దం వచ్చిందంట. ఏంటి అని చూస్తే ఆ వంతెన ఆ ప్రవాహానికి కొట్టుకుని పోయింది. ఈయన కానీ ఎద్దులకు కృతజ్ఞత చెప్పకపోతే మధ్యలో ఉండేవాళ్ళు వంతెనకి ఇల్లు కూడా కొట్టుకుపోయిండేవాళ్ళు. అప్పుడు భార్య అది గమనించి, ఏమండి మీ కృతజ్ఞత చెప్పడం మంచిదైంది, ప్రాణాలు కాపాడారు, అది కానీ చెప్పకుండా ఉండుంటే బండి బయటికి రాగానే నేరుగా వెళ్ళిపోయి ఉండేవాళ్ళము, అది వంతెన కొట్టుకోబోయింది, బండి కూడా కొట్టుకుపోయి ఉండేది, మీ కృతజ్ఞత చెప్పవల్ల కాపాడబడ్డాము. ఇది ఆచార్యులు చెప్పేమంటారంటే, మనం సహాయపడినటువంటి వ్యక్తికి కృతజ్ఞత కలిగి ఉండాల. సృష్టిలో ఎవరి ద్వారా మనకు సహాయం వచ్చినట్టు కనిపించినా నిజానికి అసలు సహాయం ఆ వ్యక్తికి కూడా మనకు సహాయం చేసే స్తోమత ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ దేవదేవుడి దగ్గర నుంచి. అది మనం మర్చిపోకూడదు, అది మర్చిపోకూడదు. తర్వాత ఇంకొకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనకు భగవంతుడు ఇచ్చిన దాన్ని నలుగురితో షేర్ చేసుకునేదానికి. అన్నిటికన్నా ముఖ్యంగా షేర్ చేసుకునేది ఏంటి అంటే, తిండి కాదు బట్ట కాదు ఇవేవి కాదు, జ్ఞానం. ఈ జ్ఞానం మనకు ఏదైతే తెలుసుకున్నామో ఇమీడియట్గా ఇంకోటికి చెప్పాల, అప్పుడు భగవంతుడికి మనం చాలా ప్రియమవుతాం. అందుకనే భగవంతుడు గీతలో చెప్తూ ఉన్నారు, ఏదం పరమం గుహ్యం మద్భక్తేష్ విదాశ్యతి భక్తి మయి పరాకృత్వం మమీ వైశస సంశయ. ఈ పరమ రహస్యాన్ని ఇతరులకు ఎవరైతే బోధిస్తున్నారో వాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు, తప్పక నన్ను వాడు చేరుకుంటాడు అని భగవంతుడు. ప్రభుపాదుల వారు కూడా చెప్పారు, ప్రీచింగ్ ఈజ్ ద ఎసెన్స్, ప్రీచింగ్ ఈజ్ ద ఎసెన్స్. ప్రచారం చేసే భక్తులకి వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలున్నా భక్తిని ప్రాక్టీస్ చేయడానికి ఉత్సాహం తగ్గదు. ఎందువల్లంటే భగవంతుడు ఆ శక్తిస్తూ ఉంటాడు. ఎవరైతే ప్రచారం చేయకుండా ఉంటారో వాళ్ళ లైఫ్ కూడా డ్రైగా ఉంటుంది. వాళ్ళని చూస్తే ఇంకొకటికి, ఓయమ్మో భక్తుల్లో అయిపోతే ఇట్ అయిపోతామేమో, భక్తిలోకి వెళ్ళకూడదు. ఎందువల్లంటే వాడు డల్గా ఉంటాడు అన్నమాట. ఆయన చూస్తే ఇంకోటికి నిరుత్సాహం, ఓయమ్మో భక్తుడు అయిపోతే ఇట్ అయిపోతారేమో, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అదే ప్రచారం చేసే వ్యక్తి చాలా డైనమిక్గా ఉంటాడు. ఎందువల్లంటే భగవంతుడు సంతృప్తి చెందుతున్నాడు ఆ కార్యం వల్ల. ఆటోమేటిక్గా ప్రభుపాదుల వారు ఒక లెక్చర్లో చెప్తారు, నీ యాక్టివిటీ వల్ల పరమాత్మ సంతృప్తి చెందట్లేదు కాబట్టి నీకు ఆనందం రావట్లేదు. నీ యాక్టివిటీ ఎట్టుండాలంటే హృదయస్థంలో ఉన్న పరమాత్మ సంతృప్తి చెందాలి. ఆయన సంతృప్తి చెందాడు అంటే ఆటోమేటిక్గా నీకు హ్యాపీనెస్ వస్తుంది. నీ అసంతృప్తికి కారణం ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటున్నావు, భగవంతుడు దానికి హ్యాపీగా లేడు, అందుకని నువ్వు హ్యాపీగా లేవు. నీ నడవడిక భగవంతుని సంతృప్తి పరిస్తే ఆటోమేటిక్గా నువ్వు హ్యాపీగా ఉంటావు, ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటావు. సో నువ్వు చేసే కర్మ భగవంతుడిని సంతృప్తి పరిచేటువంటిదిగా ఉండాలి, అప్పుడే నువ్వు ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉందని అవకాశం. సో అందుకని మనం ఏంటి అంటే, ఇవన్నీ కూడా తెలుసుకొని మనం ఈ మార్గంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నించాలన్నమాట. సో డివోటీ ఆయనకి చాలా క్లియర్గా ఏది ఏంటి అనేది క్లారిటీ ఉంటుందన్నమాట. అతనికి దుఃఖం వచ్చినా క్లారిటీ ఉంది,
ఆనందం వచ్చినా క్లారిటీ ఉంది, ఏది ఎట్లా చేయాలా, తర్వాత వీటన్నిటికీ మించి మనోనిగ్రహం ఉంది. ఎప్పుడు మైండ్ కంట్రోల్లో ఉంటుంది, పిచ్చోళ్ళలాగా ప్రవర్తించడు, మైండ్ ఏం చెప్తే చేయడు, నిగ్రహంగా ఉంటాడు. సో ఇవన్నీ కూడా భక్తుల్లో ఉండేటువంటి లక్షణాలు అన్నమాట. సో అవి మనం పెంపొందించుకున్నప్పుడు అప్పుడు భగవంతుడు ఆయన దృష్టి మన మీద పడుతుందన్నమాట. సో అందువల్ల ఇక్కడ పృథుమహారాజు ఈ చతుర్కుమారులకి ఆయన సర్వస్వాన్ని దానం ఇవ్వడానికి సిద్ధమైపోయాడు అన్నమాట. సో ముఖ్యంగా మనం భక్తులుగా కూడా మనం ఇతరులతో పంచుకునేది అలవర్చుకోవాలి, షేర్ చేసుకోవడం, షేర్ చేసుకోవడం. అది ప్రసాదం అయితే నలుగురికి పంచుకోవడం. మీకు ఒక కథ చెప్పాను నేను, శ్రీనివాసాచార్య ఆయన ఒకరోజు లీలాస్మరణలోకి వెళ్తారు. లీలాస్మరణలోకి వెళ్తే ఒకరోజు అయిపోతుంది ఆయనలో చలనం లేదు, రెండో రోజు అయిపోతుంది చలనం లేదు. మామూలుగా 2-3 గంటలు ధ్యానంలో ఉండేవాడు ఈ రోజులు పరిమితంగా ఉన్నాడు. ఇప్పుడు శిష్యులకి డౌట్ వచ్చేసింది, గురుగారు ఉన్నారా, బకెట్ దన్నేశారా అని. వాళ్ళు దూది తీసుకొని వచ్చి ముక్కు దగ్గర పెడతా ఉన్నారు, కదులుతుందా లేదా అని. అయితే వాళ్ళు అది కూడా గమనించలేకుండా ఉన్నారు, ఆ దూది తెచ్చి ముక్కు దగ్గర పెడితే అది కూడా కదలట్లేదంట. కానీ మనిషి ఏమో ఫ్రెష్గా ఉన్నాడు, వీళ్ళకి డౌట్ ఏంటా ఏంటా అని. ఆయనకి రామచంద్ర కవిరాజ్ శిష్యుడు అన్నమాట. ఆయన్ని పిలుచుకొని వస్తే గురువుగారికి బాగా క్లోజ్ కాబట్టి గురువుగారి విషయం ఏంటో కనుక్కుంటారు అని ఒక మనిషిని పంపించారు. ఆ మనిషి పోయే లోపల ఆయన రామచంద్ర కవిరాజ్ ఎదురొస్తా ఉన్నాడు. ఏమి అంటే, ఒక 3 రోజుల నుంచి నాకేదో ప్రేరణ కలుగుతూ ఉంది గురువుగారిని కలవాలని, అందుకని 3 రోజుల కిందే ప్రయాణం మొదలుపెట్టి వచ్చాను అని చెప్పి చేరుకున్నాడు. అప్పుడు వస్తే శ్రీనివాసాచార్య ధ్యానంలో కూర్చొని ఉన్నారు. రామచంద్ర కవిరాజ్ చెప్పాడు, మీరేమి కలత చెందద్దు, గురువుగారు ఎక్కడున్నారో అక్కడికి నేను వెళ్తానని చెప్పి ఈయన పక్కన ధ్యానానికి గురువు శ్రీనివాసాచార్య సతీమణికి సాష్టాంగ నమస్కారం చేసి, అంటే గురువు భార్య కూడా తల్లితో సమానం, సో సాష్టాంగ నమస్కారం చేసి ఆమె ఆశీర్వచనం తీసుకొని పక్కన కూర్చుంటాడు. కూర్చొని ఈయన ధ్యానంలోకి వెళ్తాడు. ఈయన ధ్యానంలోకి వెళ్తే ఈయన కూడా చలనం లేదు. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఒక ఆయన అట్ట అయిపోయాడు అనుకుంటే ఈయన కూడా అట్ట అయిపోయాడు. మళ్ళీ దుద్ధి తీసుకొచ్చారు వీళ్ళు, ఈయన ముక్కు దగ్గర పెడతాం, మంచి డాక్టర్లు వీళ్ళు, ఇంతకుముందు ప్రాణం ఉందా లేదా అని కనుక్కునేదానికి దూది పెట్టేవాళ్ళంట, సెటస్కోపులు లేవు అప్పుడు. ఒకవేళ పొరపాటున వాళ్ళ జడ్జిమెంట్ కరెక్ట్ అయితే కూడా తీసుకెళ్ళిపోయేవాళ్ళంట శ్మశానానికి. సో అట్లాగా వీళ్ళిద్దరూ ధ్యానంలోకి వెళ్ళిపోయారు. తీరా రామచంద్ర కవిరాజ్ ధ్యానంలో బృందావనంలో యమునా తీరంలో గురువుగారు ఉన్నారు. ఆయన ఒక మంజరి, ఆ యమునా తీరంలో చాలా టెన్షన్గా ఏదో ఎత్తుకుతూ ఉన్నారు. ఈ రామచంద్ర కవిరాజు ఈయన కూడా స్త్రీ రూపంలో అక్కడికి వెళ్ళారు. ఏంటి గురువుగారు ఎత్తుకుతున్నారన్న, నిన్న పూర్ణ పౌర్ణమి, నిన్న రాసనృత్యం జరిగింది రాధాకృష్ణులకి, శ్రీమతి రాధారాణి యొక్క ముక్కు పుడక ఎక్కడో పడిపోయింది, దాన్ని ఎతికే బాధ్యత నాకిచ్చారు, నేను వెతుకుతూ ఉన్నాను. అప్పుడు ఈ రామచంద్ర కవిరాజు గురువుగారికి చెప్తారు, మీరు అనుమతిస్తే మీ తరపున నేను వెతుకుతాను అంట. అప్పుడు ఈయన యమునలో అక్కడక్కడ పోయి వెతికితే ఈయన కనిపిస్తుంది. మనకు కానీ దొరికితే మనం ఏం చేస్తాం, అది తీసుకొని అమ్మా రాధమ్మా నాకు దొరికేసింది, నేను హీరోని కనుక్కున్నాను అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఈయనేం చేస్తారు అంటే అది తీసుకొని వచ్చి శ్రీనివాసాచార్యకి ఇస్తారు. శ్రీనివాసాచార్య కూడా ఆయన తీసుకెళ్లరు, ఆయన ఏం చేస్తారంటే లలిత సఖీకి తీసుకుని వెళ్ళేస్తారు, ఆమె ఈయనకి గురువు, ఆమె తీసుకెళ్లి రామధారానికి ఇచ్చి ఇట్లాగా శ్రీనివాసాచార్య తీసుకొచ్చి ఇచ్చాడు అని చెప్పి చెప్తుంది. చెప్తే అప్పుడు రాధారాణి పిలిచి, అప్పుడే కృష్ణుడు తాంబూలము సగం కొరికి శ్రీమతి రాధారాణికి ఉచ్చిస్తగా ఇచ్చి ఉంటాడు. అప్పుడు ఆ సగం ఈమె కొరికి ఈ శ్రీనివాసాచార్యకి బహుమతిగా ఇస్తుంది. మనం గానైతే దొరికిందిరా బాబు అని చెప్పి
వేసేసుకుంటాను అట్లా. ఈయనేం చేస్తారు, ఆయన కొంగులో కట్టుకుంటాడు. అది అయిపోయిన తర్వాత పని అయిపోయింది, అక్కడ సర్వీస్ అయిపోయింది. ఇక్కడ ఇద్దరు ధ్యానంలో కూర్చోన్నారు, శ్రీనివాసాచార్య రామచంద్ర కవిరాజ్, ఇద్దరు లేసేస్తారు. లేసేసి తన్మయత్వంలో కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ అందరూ కూడా శిష్యులందరూ గురువుగారు ముఖ్య శిష్యుడు వాళ్ళు ధ్యానం నుంచి మేల్కొన్నారని వాళ్ళు కూడా తన్మయత్వంలో కీర్తనలో పాల్గొంటారు. కొంతసేపు కీర్తన అయిన తర్వాత ఒక శిష్యుడు శ్రీనివాసాచార్య దగ్గరికి వచ్చి, మీ దగ్గరికి ఏదో తెలియని గొప్ప పరిమళం వస్తూ ఉంది స్వామి అంటాడు. అప్పుడు ఈయన గుర్తొస్తుంది, శ్రీమతి రాధారాణి ఇచ్చినటువంటి ఉచ్చిష్ట తాంబూలం ఉంది తన యొక్క కొంగులో. అక్కడేమో చీరలో కట్టుకుంటాడు, ఇక్కడ ఆయన చెద్దర్లో ఉంటుంది. అది విప్పితే తాంబూలం, అప్పుడు ఆ రాధారాణి యొక్క ఉచ్చిష్ట తాంబూలాన్ని అందరికీ కొంచెం కొంచెం పంచుతాడు అన్నమాట. కొంచెం కొంచెం పంచుతాడు. మనం సంసార దావలో కూడా అది నాలుగవది చతుర్విధ ఆ ప్రసాదం, నాలుగు రకాలైనటువంటి ప్రసాదము భగవంతుడికి అర్పించి గురువు శిష్యులందరికీ కూడా పంచి వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తూ ఉంటే చూసి ఆనందిస్తాడంట గురువు. అది గురువు యొక్క లక్షణం. సో శ్రీనివాసాచార్య ఆ ఉచ్చిష్ట అందరికీ కూడా శిష్యులందరికీ కొంచెం కొంచెం పంచుతారన్నమాట. సో ప్రభుపాదుల వారు ఏం చెప్తారు అంటే, భౌతికమైన వ్యక్తులే ఏదైనా కనుక్కుంటే అది ఫార్ములా ప్రపంచానికి ఇస్తారు. భక్తులు ఇంత గొప్ప జ్ఞానం, జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి అనేటువంటి క్లేశాల నుంచి శాశ్వతమైనటువంటి విముక్తి కల్పిస్తుంది. అటువంటి జ్ఞానం వాళ్ళు పొందినప్పుడు వాళ్ళ వరకే ఉంచుకోకూడదు, దాన్ని ఇతరులకు ఇవ్వాలా. సో భక్తుడు అనేటువంటి వాడు షేరింగ్, తన దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకునేదానికి ప్రయత్నం చేయాలి. అది భక్తుల యొక్క లక్షణం అన్నమాట. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి, జగద్గురు శీల ప్రభుపాదకి, రాధా గోపీనాథ్కి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాకి, గోవింద శ్రీనివాస్కి, గౌర్నితాయ్కి, నితాయ్ గౌర్ ప్రేమనందే హరి హరి ఓం.